మద్దాలగిరి, బలరాము, తర్వాత వంశీ ఈ పేర్లు ప్రస్తావన చేశారు. అసలు నేనేమంటా అంటే ఈ నాలుగు పేరు ప్రస్తావన చేయడానికి ముందుగా 2014-15 వాళ్ళు తీసుకున్నటువంటి 23 మంది పేర్లు కూడా ప్రస్తావన చేసి మేము ఆ రోజు కూడా తప్పు చేసామని అన్నట్లయితే ఈ చర్చ ముగింపుకి చాలా అద్భుతంగా ఉండేది అనేటువంటిది నేను. ఏ పార్టీలు ఏమైనా వ్యక్తులు ఎవరైనా మొన్న తెలంగాణలో 3 MLAలు ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళినప్పుడు 3 రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారు. ఆ రకమైనటువంటి వాతావరణం ఏ రాష్ట్రంలోనా రావాలి అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను కోరుకుంటున్నాను. రాజ్యసభ ఎందుకంటే ఇప్పుడు మనకు ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి వ్యూహచేతురుడు. అదే, నేను బాబు గారి వ్యూహం గురించి కాకుండా కూడా చంద్రబాబు, ఇప్పుడు మనమేమో ఎన్నికలకు ముందున్నాం, దాదాపు ఒక ఇంకొక 45 రోజుల్లో ఎన్నికల ముందు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా అభ్యర్థులందరినీ కూడా ఆయన 175 మందిలో దాదాపు ఒక 25 నుంచి 30 మందిని చివరి వరకు మార్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఇట్లా మార్చినటువంటి వాళ్ళు కొంతమంది మేము ఆయనతోనే ఉంటామని చెప్తున్నారు, కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే పార్టీలు మారి ఉన్నారు. అంటే మనం ఈ నాలుగురు మార్చం కాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవాళ కూడా నరసరావుపేట ఎంపీ ఒకతను పార్టీ మారాడు. ఇంకా రేపు అట్లా సీట్లు రాని వాళ్ళు రేపు ఎల్లుండి ఇంకా ఎమ్మెల్యేలుగా మారే అవకాశం ఉంటుంది. చాలా మంది అంటే నేను పేర్లు నేను మాట్లాడట్లేదు, నేను అట్లాంటి వాళ్ళ సంఖ్య ఇంకొంచెం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళందరూ కూడా పార్టీ నిర్ణయానికి కటిబద్ధులై జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎవరైతే అభ్యర్థి ప్రతిపాదిస్తారో వారికి ఓటేస్తారా, లేదు ఒక ఇలాంటి వాళ్ళ 15-20 మంది అయితే పోతే పోయిందిలే మా సబ్జెక్ట్లో ఇంకా ఉంటుంది, ఇంకా ఏముంది, ఇంకొక 4 రోజులు ఉంటే ఉంటుంది అని చెప్పేసి మనం తెలుగుదేశానికి కావాల్సినటువంటి 19 అంటే మీకు అక్కడ ఒక 25-26 సీట్లు కావాల్సి వస్తుంది తెలుగుదేశానికి. ఆ 26 మంది 27 మంది తెలుగుదేశానికి ఓటేస్తారనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి, మీరు అంటున్నారు కరెక్టే, ఇప్పుడు రేపు పొద్దున్న మాకు సీటు రాలేదు అని చెప్పని ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఫైల్ చేస్తాం, వాళ్ళని డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంకేముంది? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుందరరాజు గారు, రఘునాథ్.